హాయ్, నమస్తే అండి. నేను వెంకటేష్ని. నేను ఇప్పుడు జనాల్ని కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను, అదేవిధంగా కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒక గత 15 రోజుల నుంచి న్యూస్ పేపర్స్, ఈ టీవీలో, వాట్సాప్లో, ఫేస్బుక్స్లో నేను చాలా విషయాలు గమనిస్తున్నాను. నాకు కొన్ని డౌట్లు వచ్చాయండి. గత 20 రోజుల నుంచి చూపించిన మీడియా సడన్గా ఉన్నటువంటి గత కొన్ని రోజుల నుంచి, ఎస్పెషలీ ఈ 7 రోజుల నుంచి మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క ఫేస్బుక్ ద్వారా కానీ, ఈ డిజిటల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఏం చేస్తున్నారంటే, శవాల గుట్టలు చూపించడము, మనుషులు చచ్చిపోతున్నారు, మాస్కులు పెట్టుకోండి, దూరం పాటించండి అని చెప్పి హై పబ్లిసిటీ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా గవర్నమెంట్ వాళ్ళు అసలు క్వశ్చన్ చేయట్లేదు. నేను ఒక కామన్ మ్యాన్గా నేను ఈ యొక్క వీడియో ద్వారా అడుగుదాం అనుకుంటున్నాను ప్రజల్ని. ఏమంటారా, గత 15 రోజుల క్రితము ఎలక్షన్స్ అనేవి జరిగాయి, అందరూ బహిరంగ సభలు పెట్టారు, అన్నీ చేశారు. అప్పుడే ఇవన్నీ కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా. అప్పుడు బహిరంగ సభలు పెట్టడం కానీ అవి ఆపేసేసి ఈ డిజిటల్ మీడియా వాడుకోవచ్చుగా, బహిరంగంగా పని పంపించుకోవచ్చుగా, అప్పుడు పబ్లిక్ ఇలా తిరిగేవాళ్ళు కాదుగా. ఇప్పుడు మన ఆంధ్రలో జరిగిన మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఇక్కడికి రావడము, పాపం జనాలంతా తిరగడము, ఏమైంది, దీనివల్ల కరోనా వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. అదేవిధంగా 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో పూర్తిగా పబ్లిసిటీ చేయడం వల్ల, బహిరంగ సభలు జరగడం వల్ల నాయకులకేమో వాళ్ళ యొక్క భద్రత వాళ్ళు చూసుకున్నారు కానీ ప్రజలకు భద్రత వాళ్ళు గమనించలేదు ఆ రోజు. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ పొందాము, ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ పొందాము, మొత్తం మీద ఏమైపోయింది, మన తెలంగాణ జరిగిన కొన్ని ఎలక్షన్స్, నాగార్జున సాగర్ ఎలక్షన్స్ వల్ల ఏమైపోయిందంటే, మొత్తము కరోనా వ్యాక్సిన్ సెకండ్ మ్యుటేషన్ కదా, థర్డ్ మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. దీనివల్ల జనాలు పాపం పిట్టలా రాలిపోతున్నారు. ఫ్రెండ్స్, నాకు మొన్న రీసెంట్గా కొంతమంది చెప్పారు, ఏమంటారా, అతి తొందరలో అంటే ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఇటువంటి లాక్డౌన్ ఇవన్నీ ఏం చెప్పదు, ఎన్ని ప్రతిపాదనలు చెప్పినా సరే దాన్ని రోజు ఒక మీటింగ్ అని చెప్పి దీన్ని చిన్నగా నాకు తెలిసినంత వరకు మే 5 దాకా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ పాయింట్ నేను చెప్తున్నానంటే, మే 2 మన 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క తిరుపతి రిజల్ట్, తెలంగాణ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. ఒకసారి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా ఒక 3 రోజుల తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన 4-5 రోజుల తర్వాత ఏం చేస్తారంటే, ఆ దేశం మొత్తం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మనం ఇంకా సరినేమో చివరి అస్త్రం లాక్డౌన్ ప్రకటిస్తున్నా అని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్తారు. కానీ ఈ అంటే ఈరోజు 25వ తారీఖు, మే 2 మే 7 దగ్గర దగ్గర ఒక 10 రోజులు అనుకుందాం. ఈ 10 రోజుల్లో ఇప్పుడు కేసులు ఆల్రెడీ 3.5 లక్షలు చేరింది. రేపు మే 2 కంతా నాకున్న ఐడియా ప్రకారము, మీడియా చూసే న్యూస్ ప్రకారం చూస్తే కంపల్సరిగా ఈ లెక్క అనేది 6 లక్షల నుంచి 7 లక్షల కేసులకు చేరుకోబడుతాయి, 7 లక్షలు రీచ్ అవుతాయి కంపల్సరీ. ఇప్పుడు డెత్ రేట్ అనేది 10% ఉంది, అప్పుడు డెత్ రేట్ 50%కి వెళ్తుంది. నా తెలిసి జనాలు పిట్టల్లా కాదు కదా, రోడ్డు మీద నడుచుకుంటూ పోయిన వాళ్ళు 10లో 3-4 పిట్టల్లా చనిపోతుంటారు, 10 మందిలో. ఫ్రెండ్స్, దయచేసి గమనించండి ఈ విషయాన్ని.